ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మాంగ్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే దేశంలో ఉన్న అందరు మహిళలు పురుషులకి గుడ్ న్యూస్ వచ్చింది అంగన్వాడి నుండి లేటెస్ట్ జాబ్ వేకెన్సీ వచ్చాయి మినిస్ట్రీ అండ్ ఉమెన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చిందండి ఎవరు ఎలిజిబుల్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం గవర్నమెంట్ నుండి వచ్చిన ఈ అంగన్వాడీ జాబ్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అందరూ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకుంటారు ఇప్పుడిప్పుడే అంగన్వాడీ నుండి మూడు న్యూ వేకెన్సీ అయితే వచ్చాయి హెల్పర్ టీచర్ సూపర్వైజర్ జాబ్స్ అయితే వచ్చాయి మీరు మీరు ఏదైతే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం మనకి అంగన్వాడీ నుంచి వచ్చిన మూడు వేకెన్సీలో ఫస్ట్ వేకెన్సీ ఏపీ అంగన్వాడీ నుండి అయితే వచ్చింది ఈ విధంగా పోస్ట్ నేమ్ చూసినట్లయితే అంగన్వాడీ అసిస్టెంట్ మినీ అంగన్వాడీ వర్కర్ సూపర్వైజర్ పోస్టులు అయితే వచ్చాయి ఆరు వేలు ప్లస్ వేకెన్సీ అయితే ఉన్నాయి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు శాలరీ అనేది ఏడు రూపాయల నుండి పదిహేను వరకు ఉంటుంది అంటే మన పోస్ట్ బట్టి శాలరీ ఉంటుంది హెల్పర్కి పన్నెండు వేలు అలాగే టీచర్కి పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది సూపర్వైజర్కి ఇరవై రెండు వేలు శాలరీ అయితే ఉంటుంది ఇక్కడ సూపర్వైజర్కి కొంచెం ఎక్కువ శాలరీ ఇస్తారు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇవి కానీ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు సెకండ్ అప్డేట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి ఇండియా అయితే సెకండ్ అప్డేట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది ఇది కూడా సేమ్ అంగన్వాడి వర్కర్ సూపర్వైజర్ టీచర్ పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ముప్పై ఒక్క వేల వేకెన్సీలు ఉన్నాయి మీరు అప్లై చేసుకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ అయితే పొందొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ లోపల అయితే అప్లై చేసుకోవాలి ఇప్పుడే మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా మనీ బాబాయ్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది ఇక్కడ లేటెస్ట్ అంగన్వాడి రిక్రూట్మెంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వేకెన్సీ డీటెయిల్స్ ఉంటాయి సో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం అంగన్వాడీ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్కి వస్తాం అంగన్వాడీ నుంచి వచ్చిన వేకెన్సీస్ ఏమైతే ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు లొకేషన్ ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ థర్డ్ ఈ విధంగా ఇక్కడ మనం దేనికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఒక్క ప్లేస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాం డైరెక్ట్గా మీరు ఇక్కడ లాస్ట్ డేట్ కనిపిస్తుంది జాబ్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా ఈ జాబ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి త్వరలో వైఎస్ఆర్ జగన్ కాలనీ స్టార్ట్ చేస్తున్నారు టెన్ థౌజండ్ ప్లస్ పోస్టులు అయితే రానున్నాయి అప్పుడు కూడా మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి